హలో అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూడబోతున్నటువంటి అద్భుతమైన దేవాలయం నంది వడ్డేమన్ శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయం మరియు నందీశ్వర స్వామివారి ఆలయం. శనేశ్వర స్వామివారు జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర స్వామివారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయం కూడాను చాలా పురాతనమైన ఆలయం, 2000 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం. ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ నంది వడ్డేమన్ ఆలయం గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నాగర్ కర్నూలుకి దగ్గరలోనే ఉన్నటువంటి ఈ ఆలయం చాలా పురాతనమైనది. గోనగన్నారెడ్డి, గోనబుద్ధారెడ్డి వాళ్ళ టైంలోనే ఉన్నటువంటి ఆలయం ఈ ఆలయం. ఈ ఆలయానికి శని త్రయోదశి నాడు మరియు మంగళవారం నాడు చాలా ఎక్కువ మంది భక్తులు మన రాష్ట్రం నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. 150 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శనిదేవుని ఆలయం ఇక్కడే ఉన్నది. ముందుగా ఈ ఆలయ పరిసరాల్లో నంది వెలయటంతో నంది వడ్డేమన్ అనే పేరు వచ్చింది. వీరశైవ ఆగమంతో 7.5 లక్షల శని మంత్రాలతో ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారంట. విషయానికి వస్తే, ఇక్కడ ఆలయం పక్కనే ఉన్న చెరువు దగ్గర ఏకాదశ రుద్రాభిషేకం చేసిన నీలకంఠ అర్చకుల స్వామివారికి స్వామివారు కలలో కనపడి చెరువు దగ్గరే ఉన్నటువంటి చెట్టు వేరుని తీసుకెళ్ళి నంది వడ్డేమన్ ఆలయంలో పూర్ణాహుతి జరిగాక ప్రతిష్ఠించమని చెప్పారట. ఈ శనేశ్వర స్వామివారి విగ్రహాన్ని ఆలగడ్డలో తయారు చేయించారు. అలాగే 7.5 రోజుల్లోనే ఈ విగ్రహాన్ని తయారు చేయటం జరిగిందంట. 7.5 లక్షల మూల మంత్రాల్ని పఠించి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఎంతో మహమాన్వితమైన మహిమలు గల స్వామివారు. మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ వీడియో ద్వారా ఈ పురాతనమైనటువంటి ఆలయాన్ని మొత్తం మనం చూద్దాం.